శివరాత్రి పూజతో దారిద్ర్యం తొలగిపోతుందట. మహాదేవుడు లింగరూపంలో ఉద్భవించిన రోజు మహాశివరాత్రి. ఈ రోజున బోళాశంకరుణ్ణి పూజిస్తే సకల దరిద్రాలు తొలగిపోతాయట. పూర్వం విద్యావంతుడైన ఓ బ్రాహ్మణుడు పేదరికంతో జీవనం సాగించేవాడు. అపారమైన విద్యా సంపద ఉన్నప్పటికీ దారిద్ర్యం మాత్రం వేధిస్తుండేది. ఎన్ని ప్రయత్నాలు చేసినా చిల్లి గవ్వైనా దొరికేది కాదు. ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా ఉండేది. ఎవరిని యాచించకూడదని వివాహం కూడా చేసుకోకుండా ఉన్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెందిన ఆ బ్రాహ్మణుడు ఆత్మత్యాగం చేసుకోవాలని భావించి ఓ రాత్రి నిద్రపోయాడు. అతడు నిద్రించే వేళ జగన్మాత కలలో కనిపించి, ఓయి పండితోత్తమ, ప్రాణం తీసుకోవాలని ఎందుకు పాకులాడతావు? సదాశివుడు కన్నా దయామయుడు లేడు. ఆ మహాదేవుని కరుణా కటాక్షాలు పొంది తరించు అని పలికింది. కలలో పరమేశ్వరి వాక్కులకు సంతోషించి ఒక పండితుని చెంతకు వెళ్ళి తన బాధలు, తనకి వచ్చిన కళను వివరించి ఏం చేయాలని అడుగుతాడు. జగదాంబ, నేను కరుణించింది కాబట్టి శివునికి ప్రీతికరమైన శివరాత్రి రోజున నదీ స్నానం ఆచరించి ఉపవాసం ఉండి ఆ రాత్రంతా శివనామ అర్చనతో జాగారం చెయ్యాలి అని ఆ పండితుడు తెలిపాడు. అలాగే జాగారం చేసే ప్రత్యూష కాలంలో శివలింగాన్ని పూజించమని సలహా ఇస్తాడు. ఆయన సూచన మేరకు శివరాత్రి పూజ చేసిన ఆ బ్రాహ్మణుడు ఆ మరునాడు తనకు శక్తికి మేర ఫలాన్ని దానం చేస్తాడు. ఇలా ఆ పండితుడు దారిద్ర్యాన్ని పోగొట్టుకుని సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.